కర్ణాటకలో రాజకీయ సంక్షేమం తారాస్థాయికి చేరుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు వరుసగా రాజీనామా చేస్తుండడంతో జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రసకందాయంలో పడింది. తాజాగా రాష్ట్ర మంత్రి స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ కూడా రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్కు దిగింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీంతో కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 13 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు జేడీఎస్ కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అసమ్మతి నేతలకు కేబినెట్లో స్థానం కల్పించాలని చూస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ మంత్రులు త్యాగానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే ఈ మంత్రులంతా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి తమ రాజీనామాను సమర్పించారు. వీరి స్థానంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ జేడీఎస్ కూటమి భావిస్తోంది. So they were told that they would have said absolutely no change in leadership, they will not agree for it. No, we didn't discuss. Honestly, we didn't discuss anything about the leadership change, and we only discussed about how to within the framework of the law, including what steps speaker would be taking. All that we discussed. Okay. Sir, so now, would the ministers have agreed if they ask you to resign as a discussion? No, it's a party. See, party will